రాజశేఖర రెడ్డి గారు మండు టెండలో 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది అని గమనించడానికి మన జిల్లాకు వచ్చినారు. గుర్తుందా మీకు? ఆ రోజు ఆమెను ఇల్లు తీసుకెళ్దాము, ఊరు తీసుకెళ్దాము. తీసుకెళ్తే తలుపులన్నీ మూతలు పడినాయి. ఉంటే ముసలి ముత్తగా ఉన్నారు, లేకపోతే మూటా ముళ్ళు సర్దుకొని ఏ బెంగళూరుకో ముంబైకో వలసలు వెళ్ళినారు. ఆమె సంధ్య ఏ ఊరది? సంధ్యానాథ్ ఎక్కడ? ఏ ఊరు? ఇక్కడ నుంచి మర్తాడు వరకు వెళ్ళాం. ఇప్పుడు ఏ విధంగా అయితే మన మల్లికార్జున్ ఖర్గే గారికి అనువాదం చేసినాను. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేనే తెలుగులో అనువాదం చేసినాను. ఆ రోజు ఆమె చెప్పింది, ఇంకా ఈ నాగరిక ప్రపంచంలో పొట్ట కూటి కోసం, పిడికెడు మెతుకుల కోసం ఇంకా వలసలు వెళ్లాలన్నా ఇది భావ్యమా? ఇది సరైంది కాదు. నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నాను అని ఆమె మార్తాడులో ఒక హామీ ఇచ్చింది. దాన్ని నేనే అనువాదం చేసినాను. ఆమె ఇచ్చిన హామీ ఏమంటే, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అయినా మీకు అనుమానం ఉంది, బీజేపీ అంటా ఉన్నారు, ఇండియా ఈ షైనింగ్ అని అంటా ఉన్నారు, ఇండియా దగదగలాడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీకు తావు లేదు అన్నారు. అయినా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు మనసు చేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మళ్లీ నేను అనంతపురంకి వస్తాను. మీ అనంతపురం జిల్లాలో ఒక్కరంటే ఒక్క పేదవాళ్ళు కూడా పని కోసం, కూటి కోసం వలసలు వెళ్లకుండా నేను చేస్తాను అని హామీ ఇచ్చి వెళ్ళినారు. నాకు అర్థం కాలే ఆ రోజు, నిజంగా నాకు అర్థం కాలే ఎట్లా సాధ్యమవుతుంది. 7-8 లక్షల మంది వలసలు వెళ్లేటువంటి జిల్లాల్లో వలసలు వెళ్లకుండా లేకుండా చేస్తానంటుంది, ఇది సాధ్యమా అని నేను అనుకున్నాను. మళ్లీ కాంగ్రెస్ గెలిపించినారు. ఆమె ప్రధాని కావాలంటే వద్దని మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసింది. ఆ రోజు కమ్యూనిస్టు సోదరులందరూ కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చినారు. పేదలకు పట్టెడు కూటి కోసం వలసలు వెళ్లడం న్యాయం కాదు, ఇక్కడనే వాళ్ల ఊర్లోనే పని కల్పించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఓ చట్టంగా చేసి, పార్లమెంట్ లో చట్టంగా చేసి, ఇదే బండ్లపల్లిలో అదే సోనియా గాంధీ గారు, అదే మన్మోహన్ సింగ్ గారు అమలు పరిచినారు. ఒక్క అనంతపురమే కాస్తుమా, ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ రోజు ఉపాధి హామీ పథకం అమలు అవుతా లేదా? అమలు అవుతోంది. వీళ్ళు కొంత నీరు వచ్చినారు, కానీ ఆ రోజు చట్టం చేసినారు, రాజ్యాంగ భద్రత తెచ్చినారు, కాబట్టి కొనసాగుతా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, సోనియా గాంధీ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మనకు ఒక మాట ఇచ్చినారు, దేశమంతా అమలైంది. నాకు ఒక విశ్వాసం, నాకు ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాని కోసం త్యాగాలు చేసినటువంటిది, ప్రాణ త్యాగాలు చేసినటువంటిది. ఈ రోజు ఈ మురిగే బీజేపీ వాళ్ళు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ ఇళ్లలో ఈ దేశాని కోసం ఒక కుక్క అయినా సచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి పార్టీ. అందుకోసమే ఈరోజు కడుపు నిండా నాకుంది, ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. కారణం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు అనంతపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఏదో భిక్ష కాదు, నీకు అదిస్తా ఇదిస్తా అనేది కాదు, నేరుగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటువంటి వారికి 1వ తేదీ ఏ విధంగా అయితే వాళ్ళకు డబ్బులు వస్తాయో, ఏ విధంగా అయితే ముసలి వాళ్లకు పెన్షన్ వస్తుందో, అదే రీతిలో ప్రతి పేద కుటుంబానికి కూడా నెలకు 5,000 రూపాయలు ఈరోజు మీకు అందిస్తాము అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం, చేతిలో ఉన్నది 5,000. ఈ 5,000 హస్తం సాక్షిగా, కాంగ్రెస్ పార్టీ సాక్షిగా ఈ అనంతపురంలో ఇచ్చినటువంటి గ్యారంటీ అమలు కావాలనా? అమలు కావాలంటే మనమేమి చేయాలి? ఎవరికి ఓటు వేయాలి? ఢిల్లీలో ఎవరిని గెలిపించాలి? ప్రత్యేక హోదా రావాలంటే ఎవరిని గెలిపించాలి? పోలవరం కావాలంటే ఎవరిని గెలిపించాలి? 5,000 రూపాయలు నెలకు కావాలంటే ఎవరిని గెలిపించాలి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరిని గెలిపించాలి? హస్తం హస్తం హస్తం. అర్జునుడికి పక్షి కన్ను మాత్రం ఏ విధంగా కనిపించిందో, బ్యాలెట్ లో ఎన్ని సింబల్ ఉన్నా కూడా ఇంకో సింబల్ కనబడకూడదు. ఏది కనబడాలి? మీకు మీరందరూ అర్జునులు కావాలి. మీరందరూ అర్జునులై కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, హస్తం గుర్తుకు ఓట్లు వేయండి. మాతో కలిసి వచ్చేటువంటి కమ్యూనిస్టు మిత్రులను కూడా ఓట్లు వేయండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాహుల్ గాంధీని ప్రధాని